ఇప్పుడు చెప్పబోతున్న మూవీస్ అన్ని నాన్ స్పాయిలర్ రివ్యూస్ ఓన్లీ బేసిక్ స్టోరీ లైన్ మాత్రమే ఉంటుంది సో ప్రెసెంట్ లో చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీస్ అండ్ సిరీస్ ఏ బాగున్నాయి అది కూడా తెలుగులో దొరికేవి సో ఆ మూవీస్ ఏంటో చూసేసి మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నంబర్ ఎయిట్ నల్ల నిలువుల్ల రాత్రి ప్రొనన్సియేషన్ కరెక్ట్ తెలియదు గానీ అడ్జస్ట్ అయిపోయిన కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందులో కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ కూడా వాళ్ళందరూ గెట్ టుగెదర్ గా ఒక హౌస్ కి వెళ్తారు ఆ ఫామ్ హౌస్ కి వాళ్ళందరూ ఫుల్ గా తాగి ఎంజాయ్ చేద్దామని వెళ్లిన వాళ్ళ లైఫ్ లో మర్చిపోలేని రాత్రి కాలరాత్రి అవుతుంది అసలు అక్కడ ఏం జరిగింది అక్కడికి వాళ్ళందరూ ఏదైనా సెకండ్ థాట్ తో వచ్చారా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే ఈ మూవీ ఎవరికి అంటే హాలీవుడ్ స్లాషర్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పక నచ్చుతుంది మిగిలిన ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది సెకండ్ హాఫ్ మాత్రం బాగుంటుంది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు అడల్ట్ కంటెంట్ ఏంటి అసలు నాకు తెలిసి ఫీమేల్ ఎవరు లేరు అనుకుంటా సో ఈ మూవీని చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతున్న కాలరాత్రి మూవీ క్లిక్ చేయాల్సిందే నెంబర్ సెవెన్ ఓఎంజి ఓ మంచి గోస్ట్ తెలుగులో చాలా కామిక్ హారర్ థ్రిల్లర్ మూవీస్ వస్తున్నాయి చాలా వచ్చాయి కూడా ఒక ట్రెండ్ అలా వస్తే మన అదే ఫాలో అవుతుంటారు అలాంటి కాలోకే ఓఎంజీ కూడా వస్తుంది బట్ ఈ మూవీ ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే కామెడీ మాత్రం సూపర్ మెయిన్ గా శకల శంకర్ అండ్ విన్నల్ కిషోర్ వీళ్ళ యాక్టింగ్ మీకు నవలు తెప్పిస్తాయి ఆ దెయ్యం పోర్షన్ మాత్రం ఆల్రెడీ చాలా సినిమాలు చూడడం వల్ల బోర్ గా ఫీల్ అవ్వచ్చు కానీ మిగిలిన కంటెంట్ సెవెంటీ పర్సెంట్ కంటెంట్ మాత్రం మిమ్మల్ని నవ్విస్తుంది సో అక్కడక్కడ చిన్న చిన్న సీన్స్ అయితే స్కిప్ చేయాలి ఫ్యామిలీతో చూడాలంటే అది కానీ స్కిప్ చేయగలిగితే మూవీ మాత్రం ఫుల్ టైం పాస్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు సో ఈ మూవీ మాత్రం చూడాలనుకుంటే మీకు ఆహ్లా స్ట్రీమ్ అవుతుంది తప్పకుండా చూడండి అది నైట్ టైం చూస్తే మంచి టైం పాస్ ఇప్పుడు చెప్పబోతున్న మూవీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో టీవీ సీరియల్స్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ కూడా నచ్చుతుంది ఆ మూవీ పేరే వీరాంజనేయులు విహారయాత్ర తన ఉద్యోగం చేస్తున్నప్పుడు వీరాంజనేయులు గోవాకి వెళ్తాడు అక్కడ ఎలా అయినా సెటిల్ అవ్వాలని ఒక ఫామ్ హౌస్ అయితే రిటైర్ అయ్యాక అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయిన వీరాంజనేయులు పుట్టుక్కని పోతాడు అయితే అతని చివరి కోరికగా తన ఆశిష్ గోవాలో కలపడానికి తన ఫ్యామిలీ ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నంలో ఎన్నో అడ్డంకులు ఇంకెన్నో చికాకులు ఇంకెన్నో మలుపులు ఇలాంటివన్నీ ఫేస్ చేసుకుని ఆ ఫ్యామిలీ వాళ్ళు అనుకున్న పని నెరవేర్చగలిగిందా లేదా చివరికి వీరాంజనేయులు హ్యాపీనా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈటీ ఇటీవీ స్ట్రీమ్ అవుతున్న వీరాంజనేయులు విహారయాత్ర చూడాల్సిందే ఈ మూవీ ఏం కామెడీగా అయితే ఉండదు గానీ చాలా సీరియస్ నోట్ గా జరుగుతుంది అక్కడక్కడ కొంచెం కొంచెం కామెడీ టచ్ ఉంటుంది బట్ మూవీ అయితే బోర్ కొట్టదు ఒకసారి చూసేయచ్చు సో ఈ మూవీని ఫ్యామిలీతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేవచ్చు ఇండియన్ వెబ్ సిరీస్ లో డిటెక్టివ్ టైప్ ఆఫ్ సిరీస్ చాలా తక్కువగా ఉంటాయి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది గానీ డిటెక్టివ్ టైప్ సిరీస్ అయితే తక్కువ ఒకవేళ వచ్చినా కూడా చాలా వరకు షర్లాక్ హోమ్ నుంచి కాపీ చేసి తీసినవి అలాంటి ఒక టైప్ ఆఫ్ సిరీస్ ఈ షాకర్ హోమ్ ఎప్పుడో ఈ బీబీసీ సిరీస్ ని హిందీలో చేయబోతున్నారని విన్నా అది చాలా ఇయర్స్ అయింది అయితే ఇప్పటికీ జియో వాళ్ళు ఆ సిరీస్ ని తీసుకొచ్చారు అయితే ఒరిజినల్ షెర్లాక్ హోమ్ సిరీస్ లో ఉన్నంత డీటెయిల్డ్ అండ్ కన్విన్సింగ్ గా ఈ సిరీస్ లో అయితే నాకు అనిపించలేదు బట్ ఈ సిరీస్ ని మాత్రం ట్రై చేయొచ్చు ఏదో ఆ సీన్ అలా జరిగితేనే ఇలా జరగాలి అని తెలిసి అలా పెట్టేసినట్టుగా అస్సలు కన్విన్సింగ్ గా ఉండదు కానీ బానే ఉంటుంది సిటీలో జరుగుతున్న కొన్ని కొన్ని సిరీస్ ఆఫ్ మర్డర్స్ ని యాక్చువల్లీ మర్డర్స్ ని కనిపెట్టే భాస్కర్ హోమ్స్ ఆ కేసు ని ఎలా సాల్వ్ చేశాడు అలా చేసి డిపార్ట్మెంట్ కి ఎలా హెల్ప్ అయ్యాడు ఎలాంటి విషయాలు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెలియాలనుకుంటే ఈ సిరీస్ ని చూడాల్సిందే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇంకా తెలుసుగా ఎందాక చెప్పినట్టు ఈ సిరీస్ అయితే జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది నెంబర్ ఫోర్ ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీ కోసం నన్ను చాలా మంది అడిగారు ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది బ్రో తెలుగులో డబ్డ్ వెర్షన్ ఉందా లేదా అని ఆ మూవీనే ప్రెజెంట్ తెలుగులో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది అదే బ్యాంగ్లూర్ డేస్ అయితే ఇది ఒరిజినల్ వెర్షన్ రెండు వేల లో రిలీజ్ అయిన మలయాళం బ్యాంగ్లూర్ డేస్ అయితే కాదు ఆ మూవీలో దుల్కర్ సల్మాన్ నవీన్ పాల్ ఫాద్ ఫసీల్ ఆ యూనిట్ అయితే ఉండదు ఇది ఇది మళ్ళీ రీమేక్ చేసిన తమిళ్ వెర్షన్ రానా బాబీ సింహ ఆర్య వీలందరూ యాక్ట్ చేసిన మూవీ ఈ బ్యాంగ్లూర్ డేస్ ఒక ఫన్ అండ్ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసే మూవీ ఇది కొంతమంది కజిన్స్ చిన్నప్పటి నుంచి కలిసే ఉంటారు వాళ్ళు బెంగళూరు కి వెళ్లాలన్నది వాళ్ళ డ్రీమ్ అక్కడికి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేయాలని అయితే ఆ ఆశ ఉంటుండగానే వీళ్ళు పెద్దలు అయిపోతారు ఆ తర్వాత వాళ్ళ లైఫ్ లో బిజీగా ఉన్న వీళ్ళు వాళ్ళు అనుకున్నట్టు బెంగళూరు ట్రిప్ స్టార్ట్ చేస్తారు ఆ ట్రిప్ లో ఎన్నో అనుభవాలు ఇంకెన్నో జ్ఞాపకాలు వాళ్ళ లైఫ్ ని ఫుల్ఫిల్ చేస్తుంది సో ఇలాంటి కాన్సెప్ట్ తో ఫ్యామిలీతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే మూవీ మీకు ప్రైమ్ మీడియాలో రీసెంట్ గా తెలుగు డబ్బు వెర్షన్ స్టార్ట్ అయింది ఇప్పటివరకు వరకు చూడడం వాళ్ళైతే చూడండి నెంబర్ త్రీ రాయన్ ఈ మూవీ చూస్తుంటే నాకు హనుమాన్ జంక్షన్ మూవీ గుర్తొచ్చింది ఫస్ట్ హాఫ్ రిలేషన్స్ ని పక్కన పెడితే ఇంచుమించు అలాగే అనిపించింది అయితే బతుకు తెరుగు కోసం వచ్చిన రాయన్ అండ్ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా చిన్న వాళ్ళు అవడం వల్ల తనే తన భుజాల మీద తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం రాయన్ తీసుకుంటాడు అయితే వాళ్ళు పనిచేసే చోట ఎన్నో గ్యాంగ్ వర్స్ అలాంటి పెద్ద పెద్ద గ్యాంగ్ ల మధ్యలోకి వెళ్లిన రాయన్ వాళ్ళ ఫ్యామిలీతో సర్వైవ్ అవ్వగలిగాడా చివరికి రాయన్ తన ఫ్యామిలీని ఎలా నెట్టుకొచ్చాడు ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ని చూడాల్సిందే ధనుష్ తన ఓన్ డైరెక్షన్ లో ఈ మూవీని తీసి అందర్నీ అట్రాక్ట్ చేశాడు రెహమాన్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి బాగా యాసెట్ అయింది మెయిన్ ఇంటర్వెల్ ఫైట్ సీన్ అయితే మూవీకి ఇంటర్ూస్బం థియేటర్ లో అది చూస్తున్నప్పుడు వచ్చిన అరుపులే వేరు అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా ఒక ఆర్ట్ లాగా చాలా బాగా ప్లాన్ చేశారు మైక్ అండ్ మూవీ అంతా బానే ఉంటుంది గానీ లాజిక్ లు మాత్రం చాలా మిస్ అయ్యాయి కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ చేసే ప్రాబ్లమ్ ని ఇంత చేయడం అవసరం అనిపిస్తుంది బట్ మూవీ కదా తీయాలి కదా ఫైన్ అండ్ ఫైనల్ గా ఈ మూవీ చూడాలనుకుంటే చేయడం నాకు మర్చిపోతున్నే ఇలా తను ఎదగడానికి ఎలాంటి పనైనా చేసే బుజ్జి ఓనర్ బైరవ ఎండ్ ఆఫ్ ది వరల్డ్ త్రయంలో ఇరుక్కుంటాడు అలాంటి టైమ్ లో కొన్ని ఫోర్సెస్ చోట చేరుతాయి అలా చేరడానికి కారణం ఏంటి అందులో భైరవ పోర్షన్ ఏంటి అలాంటి వరల్డ్ కి గాడ్ అయిన యాస్కిన్ తన ప్రపంచంలోకి మిగిలిన ఫోర్సెస్ ని ఎంటర్ అవడా లేదా ఇలాంటి విషయాలు చాలా ఎంగేజింగ్ గా వరల్డ్ వైడ్ మొత్తం వెయ్యి కోట్లకు పైగా కొల్లగొట్టిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ప్రెజెంట్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ మూవీకి బాగా ఎసెట్ అయిందని చెప్పాలి మెయిన్ గా అమితాబ్ గారి యాక్టింగ్ అయితే మూవీకి హైలైట్ మూవీలో హీరో ప్రభాస్ అయిన మూవీని నడిపించింది మాత్రం అమితాబ్ అయితే పార్ట్ టూ లో డార్లింగ్ పోర్షన్ ఎక్కువ ఉంటుందని యాస్కిన్ రోల్ కూడా పూర్తిగా ఉంటుందని చాలా అంచనాలు ఆల్రెడీ పెంచేశారు అయితే ఎప్పుడు ఎలా షూట్ అవుతుంది ఎలా రిలీజ్ అవుతుందో ఇంకా ఏమీ తెలియదు మీరు మాత్రం ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న లింక్ ని క్లిక్ చేయాల్సిందే నెంబర్ వన్ ముందు చెప్పిన మూవీస్ అన్ని బాగుంటాయి అండ్ హై బడ్జెట్ మూవీస్ కూడా ఉన్నాయి కానీ ఈ మూవీస్ అన్నిటికన్నా నాకు ఇప్పుడు చెప్పబోతున్న మూవీ నచ్చింది అంటే అవి నచ్చలేదని కాదు వాటి మీద ఇదే బాగా క్లోజ్ గా అనిపించింది ఆ మూవీనే పేక మేడలు మూవీలో ఒక ఎమోషన్ రియల్ గా ఒక కథ మన పక్కనే జరిగినట్టు ఉంటుంది అండ్ మూవీలో వచ్చిన ఫైనల్ వర్డిక్ట్ కూడా ఏదో సినిమాని హ్యాపీగా ఎండ్ చేయాలి అన్నట్టు కాకుండా చాలా రియలిస్టిక్ గా ప్లాన్ చేశారు తమిళ యాక్టర్ అయిన వినోద్ కిషన్ ని తెలుగు మూవీలో యాక్ట్ చేయించినప్పుడే ఏదో ప్లాన్ చేశారు అనుకున్నాను కానీ చాలా బాగా అవుట్ అయింది ఇంకా మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా మూవీ కి సపోర్ట్ చేశారు మూవీని చూస్తున్నంత సేపు అలా కనెక్ట్ అయి ఉండిపోతారు అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఇటువంటి అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు ఒకటి రెండు చిన్న సీన్స్ అయితే స్కిప్ చేయాలి మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న ఒక యంగ్ కపుల్ వాళ్ళు పైకి ఎదగడానికి కొన్ని కొన్ని దారులు ఎదుగుతారు అందులో గుడ్ వే ఎవరిది బ్యాడ్ వే ఎవరిది చివరికి ఆ వేస్ వీళ్ళకి ఎలా దెబ్బేసింది ఇలాంటి విషయాలు చాలా అంటే చాలా రియలిస్టిక్ గా చూసిన ప్రతి ఒక్కరికి ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తుంది సో ఈ మూవీ కోసం ఇంకేం లీక్స్ లేకుండా ఈ మూవీని అయితే తప్పకుండా చూడండి సో ఈ మూవీని మిస్ చూడాలనుకుంటే మాత్రం ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది క్లిక్ చేసేయండి మరి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసి మీకు ఏమైనా హెల్ప్ అయితే మాత్రం వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ ని అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి